ఏ పవన్ వీళ్ళు ఈ ఆలి ఎంత పోసాని ఎంత వీళ్ళు మాట్లాడితే ప్రజల్లో వీళ్ళు పవన్ గురించి మాట్లాడితే ప్రజల్లో వచ్చే స్పందన ఎంత వీళ్ళకి ఏముందో వీళ్ళకి ఏ స్థాయి పవన్ ని విమర్శించే స్థాయి రాజకీయంగా మాట్లాడాలంటే మాట్లాడాలి. మొన్న రోజా కూడా పిచ్చితనంగా మాట్లాడితే రోజు అదే కౌంటర్ మాట్లాడాను పిచ్చిదండి ఆయన అన్స్టాపుల్కి ఎందుకు వెళ్ళాడు అంటే సిగ్గు సెర ఉండదా మాట్లాడడానికి నువ్వు అన్స్టాప్కి వెళ్ళి ఆయన ఎందుకు వెళ్ళాను అడిగితే ఎదురు తిరిగి నువ్వు జబర్దస్త్ ఎత్తుకెళ్తున్నావు తల్లి నీకేమి ఏముందని అక్కడేమో కోట్ల విజయభాస్కర్ రెడ్డి అల్లుడు ప్రోగ్రామ్ అది కాంగ్రెస్ ఈనాడు రోజు ఈటీవీలో జరుగుతుంది అది తెలుగుదేశం పార్టీ పక్కన నాగేంద్ర నాగబాబు కూర్చుంటాడు నాగమ్మ బోధం మీద కొట్టి అలా కొట్టి ఏక పకలతోటి చేస్తున్నావు కాంగ్రెస్ పొద్దు లేస్తే మీ నాయకుడేమో కాంగ్రెస్ నా జీవితంలో నిబంధనలు పెట్టింది అంటాడు తెలుగుదేశాన్ని విమర్శిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పొద్దు లేచి ప్రశ్నిస్తున్నాడు ఒక సవాల్ చెప్పాలనుకుంటా లేకుండా ఎలా ఎక్కుంటున్నాను నీకు అడిగితే సమాధానం ఎక్కడ తల ఎక్కడ పెట్టుకుంటావు కనుక ఈ అవి కాకుండా రాజకీయంగా మాట్లాడితే ఒక విలువ ఉంటుంది రాజకీయంగా మీ యొక్క విధానాలు ఏంటి మీ ఏంటి అని అడిగితే గౌరవం ఉంటుంది. మరి ఇండస్ట్రీలో పెద్దలో మీరు చిట్టిబాబు గారు మీరు ఎందుకు ఖండించడం లేదు ఇలా ఈ విధమైనటువంటి వ్యక్తుల్ని అంటే ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళని ఖచ్చితంగా మీరు ఖండించాలి కదా. మీరు చూడలేదేమో నేను ఇప్పటికి ఒక పది ఇంట్లో ఆ అమ్మాయిని నా దగ్గరకు వస్తాను ఇంటికి వస్తాను రోజాన్ని మీరు చూడండి కావాలి రెండు టీవీ కొడుకు చాలా ఇంట్లో నేను విమర్శించాను ఆ అమ్మాయి బుద్ధి జ్ఞానం లేని సిగ్గు స్థిరం నీతి రీతి జాతి లేని మాట పవన్ మాట్లాడటం అని ఇదే భాష వాడాను కూడా కనుక నేను ఖండించకూడదు కూడా మనాడు ఉంది ఆలీది ఉంది ఆలీని నేను ఫోన్ చేశాను మాట రాగానే ఆలీకి ఫోన్ చేశాను ఏంటి ఆలీ ఏంటి ఎందుకు ఈ స్టేట్మెంట్ నీకు అవసరమా పవన్ తోటి పోటీ పడతాను అనే మాట నీకు అవసరమా నీకు రాజకీయాలు రాజకీయాలు ఓ పార్టీకి చేరావు ఏదో పార్టీకి ఏదో పదవి కడుపుకో ఎవరో సంతోషించామే కానీ మన ఆలీ అని చెప్పాను నేను రాజకీయంగా కాదు మనిషిగా మన ఇండస్ట్రీలో ఆలీ నా దగ్గర ప్రేమించుడు సినిమాలో పదేళ్ల పిల్లాడుగా యాక్ట్ చేశాడు అప్పటి నుంచి తెలిసినవాడు కానీ అంటే కాదన్న నేను అట్లా అనలేదు నేను అన్నదేమో పోటీ చేస్తాను అన్నాను నేను ఆలీతో మాట్లాడాను ఆలీ ఏం చెప్పాడో చెప్తున్నా ఎంత కంగారు పడతావు నేను అలా అన్నాను అధిష్టానం ఎక్కడ నుంచోమంటే అక్కడ నుంచుతానన్నాను అంటే మరి పవన్ తోటి పోటీ పడమంటే నుంచుతావా అన్నాను అధిష్టానం నిర్ణయిస్తే తప్పదు కదా అన్నాను నేను అంతేగాని ఆ లెవెల్లో మాట్లాడే దాన్ని వాళ్ళు కౌంటర్ చేసి దాన్ని ఇచ్చేసేసి నేను పోటీ చేస్తానని చేశారు నేను ఎందుకు అంటాను అన్నాడు సరే అదేదో నువ్వు అది నువ్వు మళ్ళీ ఖండించవచ్చు కదా నేను అన్నది ఈ ఉద్దేశంతో కాదు అధిష్టానం నిర్ణయిస్తే చేస్తాను అన్నాను కానీ ఆయన మీద వాళ్ళు అడిగారు ప్రశ్న అడిగితే సమాధానం చెప్పాను అధిష్టానం నిర్ణయిస్తే తప్పదు కదా ఎవరి మీద అయినా అని అన్నట్లు చెప్పాను అని ఖండించమని చెప్పారు అది జరిగింది. ఇక్కడ ఏమి జరిగిందో ఇక్కడ జరుగుతున్న కుట్ర మనం ఆలోచించాలి ఆలీ ఏమన్నాడు ఎందుకు అన్నాడు అని ఇక్కడ కుట్ర ఎక్కడ జరుగుతుంది వైసీపీలో వైసీపీలో ఎక్కడ పవన్ పెరుగుదలని ఖండించకపోతే మన పిటాలు ఎక్కడ కదులుతాయో అనే ఒక భయం ఏర్పడింది వాళ్ళకి ఇస్తారు ప్రజలు అంటే ఉద్దేశం ఇంటర్నెట్ గా నా తమ్ముడు ముఖ్యమంత్రి కావాలి అనే ఆశ వెలిపించాడు అలాగే ఆయన కొడుకు కూడా మా ఫ్యాన్స్ అందరూ కూడా మా బాబాయ్కి సపోర్ట్ గా ఉంటాడు అని ఇవన్నీ కలబోల్సి వస్తుంటే ఈ ఉధృతం వస్తే రేపు పవన్ మోడీ అమిత్ షా చిరంజీవి వీళ్ళందరూ వచ్చి ఒక మొదలెడితే ఒక ప్రభంజనం మొదలవుతుంది ఆ ప్రభంజనంలో కొట్టుకుపోతాం మనం కనుక ఇక్కడ ముందు పవన్ ని భద్రామ ఎంత చేయగలము ఎంతవరకు చేయాలి ఏ విధంగా చేయాలి కుట్రలు జరుగుతారు ఈ రాజకీయ కుట్ర ఇది రాజకీయ ప్రేలాపలు రాజకీయ విధానాలు మాట్లాడటం మానేసింది వైసీపీ అసలు వైసీపీలో పరిపాలన అనే పదం వాళ్ళ డిక్షనరీలోంచి తీసేశారు అది వేరే విషయం పరిపాలన అనే పదమే ఆ డిక్షనరీలో లేదు తీసేశారు ఈ ప్రేలాపలు ఇది అల్లరి చిల్లర రాజకీయం చేయటం అని పెట్టుకున్నారు ఎన్ని చేసినా ప్రజల్లో వీళ్ళ మాట్లాడే అర్థాలు ఈ వీళ్ళు మాట్లాడే మాటలకి వెంట్రుక వాసి కూడా విలువ ఉంటుంది.
మనం అనవసరంగా వీళ్ళకి విలువలు ఇచ్చి వీళ్ళని కూడా సమానంగా మనం తీసుకొచ్చి వాళ్ళని పెద్దవాళ్ళనుగా వాడేదో అన్నాడు పెద్ద గొప్ప. ఇప్పుడు కూడా ఎవడన్నా ఏ కమెంట్ చేస్తే అక్కడ వాడి స్థాయిని బట్టి వాడి స్థాయిని బట్టి ఒక కమెంట్ చేస్తే విలువ వస్తుంది. ఈ ఎక్కడో అలగా గ్యాంగ్ ఈ అలగా వాళ్ళు వీళ్ళు మాట్లాడమంటే ఎవడు పట్టించుకుంటుంది, ఎవడు విలువిచ్చి మనం విలువిచ్చే కమెంట్ విలువిచ్చే వ్యక్తి ఒక వ్యక్తి ఆ స్థాయి ఉన్న వ్యక్తి కమెంట్ చేస్తే మనం రెస్పాండ్ అవ్వడం కానీ మాట్లాడటం కానీ చేయాలి. అది ఇప్పుడు రోజా ఒక మంత్రి పర్సనల్ గా ఎలా ఉన్నా ఒక మంత్రి కనుక రాష్ట్ర మంత్రిగా మాట్లాడించాలి ఖండించాలి ఖచ్చితంగా. ఎనకాల నుంచి నేను అడిగిన జర్నలిస్టులు కానీ ఆ ఎనకాల నుంచి ఆ ప్రోద్దల ఉంది, ఆ ట్రాప్ లో మనాడు పడ్డారు. పొగిడితే మనం పవన్ తిట్టాలి, పవన్ తిట్టితే జగన్ దగ్గర మనకు స్థానం గట్టిపడుతుంది. ఈ ఒక వేదాంతం అక్కడ నడుస్తుంది. ఈ పరాచికం అందుకని వీళ్ళు రాజకీయాలు మానేసేసి వైఎస్ఆర్సీపీ రాజకీయాలు మానేసి పరాచికాలు పరాచికాలు అరాచకాలు నీచాలు నికృష్టాలు చేయటం మొదలెట్టింది. అది వాళ్ళకి చంద్రబాబుకి ఐదేళ్లు పడితే ప్రజలు చీచి చీచి చూటూ పో అంట ఐదేళ్లు పడితే ఈ నాలుగేళ్లకే వచ్చేసింది. ఎదురు చూస్తున్నారు ఆల్టర్నేటివ్ గా. రైట్ మనతోటి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు, రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి రఫీ గారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ప్రతి ఎన్నికలకి ఎవరో ఒకరు కొంతమంది తెర మీదకి రావటం, లేకపోతే జనసేన అధినేతనో లేకపోతే ఇక అపోజిషన్ పార్టీస్నో వ్యతిరేకించటం రకరకాల చూసాం గతంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ ఇంకా కొత్త తరహా జనసేన అధినేతకి నాకు మిత్రుడు అని చెప్పుకునేటువంటి వ్యక్తి బహుశా అంటే ప్రజాస్వామ్యంలో ఎవరెవరి మీద పోటీ చేయొచ్చు, ఆయన చేయకూడదా అని అంటానికి రూల్ అయితే లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? నమస్కారం సార్, మీకు అందరికి కూడా నమస్కారం. ఇప్పుడు గతంలో ఒక సామెత చెప్పుకునేవాళ్ళండి, కుక్కెళ్ళి మనిషిని కరిగిస్తే అది వార్త కాదని, మనిషి వెళ్ళి కుక్కని కరిస్తే అది వార్త అని చెప్పేసి చెప్పుకునేవాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద అధిష్టానం ఆదేశిస్తే నేను పోటీ చేస్తా అన్నాడు కాబట్టే అది వార్త అయింది. మీరు డిబేట్ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా పిలిచారు. ఇప్పుడు అధిష్టానం పోటీ చేయమంటే పోటీ చేస్తాడు, పోటీ చేస్తే ఏమవుతుంది? ఆలి పోటీ చేస్తే ఏం కాదు, ఒక బక్రా అవుతాడు, అందుకంటే ఏం కాదు. ఆయనే నేను బక్రా అవుతానని చెప్పేసి ముందుకు వస్తే మనం చెప్పగలిగింది ఏముంది? ఇప్పుడు పోయినసారి ఎన్నికల్లోనే నాకు రాజమండ్రి ఇస్తే నేను పోటీ చేస్తా, గుంటూరు 1 ఇస్తే నేను పోటీ చేస్తా అని చెప్పి ఆలి తిరిగాడు. తర్వాత రాజ్యసభ అని కూడా కొంత చర్చ నడిచింది. చెప్తా వస్తా, దానికే వస్తున్నా. జగన్మోహన్ రెడ్డి ఆలీకి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాల్ని దృష్టిలో పెట్టుకొని ఇతనికి ఇస్తే సీటు పోతుంది అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ఆయన 2 చోట్ల అడిగినా 3 చోట్ల అడిగినా సీటు ఇవ్వాల. ఆ తర్వాత నీకు మంచి కబుర్లు చెప్తారని చెప్పేసి పిలిపించి చెప్తే అది రాజ్యసభ సీటు ఇస్తున్నాడని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, బాగా వచ్చింది. పాప ఆలీ కూడా వాళ్ళ భార్యని వెంట పెట్టుకొని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశాడు. వచ్చి వారం రోజుల తర్వాత కలవమంటే వెళ్ళి కలిశాడు. ఇక ఆ తర్వాత ఏ హెటీరో రెడ్డో ఎవరో ఎవరు చక్రం తిప్పారో ఏంటో మొత్తం మీద అతనికి రాజ్యసభ రాలా. ఇక ఆ తర్వాత ఆయన బాధపడతా ఉంటే ఎలక్ట్రానిక్ మీడియాకి 3వ సలహాదారుడు కింద సృష్టించి నెలకు 4 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి ఉద్యోగం ఒకటి ఆలీ గారికి ఇచ్చారు. 4 లక్షల జీతం. మరి 3 లక్షలు 4 లక్షలు ఉంటుంది నెలక, అది ఎవరికైనా సలహాదారులకి అంతే ఉంది. దాదాపు 40-50 మంది సలహాదారులు భోజనం ఉన్నారు కదా ఈ ప్రభుత్వంలో, నెలకింత తీసుకుంటూ వాళ్ళు చేసే సలహాలు ఇచ్చేది లేదు, వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. అది ఒక రాజకీయ నిరుద్యోగులకి అది ఒక కర్మాగారం కింద మారింది సలహాదారుల కేంద్రం అనేది. అయితే ఇప్పుడు ఏంటి అంటే మళ్ళీ ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అవుతా ఉన్నాయి. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా విమర్శిస్తున్నాడు కాబట్టి తీవ్రంగా విమర్శించేటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను పోటీ చేసి ఓడిస్తానంటే జగన్మోహన్ రెడ్డి సంతోషపడి రాజ్యసభ ఎలాగో ఇవ్వలేకపోయాం కాబట్టి ఎమ్మెల్సీ అయినా ఇస్తాడేమో అని చెప్పి ఒక ప్లాన్ వేశాడేమో అని నాకు అనుమానం. ఇస్తాడంటే అతనికి అతను ప్లాన్ వేశాడేమో అని అనుమానం.
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అమాయకుడే కాదు పవన్ కళ్యాణ్ మీద ఒక కామెడీ పీస్ ని నుంచోపెట్టి పవన్ కళ్యాణ్ కి కేక్ వాక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి అమాయకుడే కాదు ఆయన ఇచ్చేది లేదు ఈ ఆలి పోటీ చేసేది లేదు వార్తల్లోకి రావాలా జగన్మోహన్ రెడ్డి దగ్గర గుర్తింపు పొందాలా అంటే ఏం చేయాలా చంద్రబాబు మీద పోటీ చేస్తారంటే అదేం పెద్ద టార్గెట్ కాదేమో సినిమా అవార్డు మీద పోటీ చేస్తారంటే అది పెద్ద వార్త అవుతుంది అనేక టీవీల్లో డిబేట్లు పెడతారు మీరు కూడా మమ్మల్ని పిలిచి ఈ డిబేట్ కండక్ట్ చేస్తారనేటువంటి పరిస్థితి ఉంది కదా కాబట్టి ఇందాక ఆ మేడం గారు చాలా విషయాలు చెప్పారు ఆ శ్రీరెడ్డి సంగతితే నేనైతే ఆ ఫేస్బుక్ లో వస్తుంటుంది నేను చూడను కూడా చూడను ఎందుకంటే ఒకసారి ఆమె విలేకరులందరినీ పిలిచి ఆమె బట్టలు ఉడదీసి కూర్చొని మాట్లాడిన రోజే మనం ఇలాంటి వాళ్ళ వీడియోలు వీళ్ళ మాటలు వినకూడదని చెప్పేసి నేను నిర్ణయించుకున్నా ఇక ఆ తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ విమర్శించిన చిరంజీవిని విమర్శించిన చంద్రబాబుని విమర్శించిన లోకేష్ ని విమర్శించిన మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే బజారు మనుషులు వాళ్ళు ఏమైనా మాట్లాడతారు ఏమైనా చేస్తారు వాళ్ళగా తిట్టే వాళ్ళని అన్ని రకాల కేటగిరీలని బజారు వాళ్ళని తీసుకొచ్చి తిట్టించడం అనేది అది ఒక కార్యక్రమం కింద పెట్టారు ఇప్పుడు అమెరికాలో ఉండి ఒకతను ఎవరో రోజు తిట్టేవాడు ప్రభాకర్ రెడ్డి ఎవరండి పంచి ప్రభాకర్ రెడ్డి పంచి ప్రభాకర్ రెడ్డి ఆ రెడ్ కార్పెట్ నోటీస్ ఇవ్వడంతో ఎక్కడ ఏ కలుగులో దాక్కున్నాడు ఈ మధ్య కనిపించట్లా మళ్ళీ దావోస్ వెళ్ళినప్పుడు వైసీపీ పెద్దలను కలిశాడు కదా ఆయన అక్కడ దావోస్ లో కలిశాడు ఇప్పుడు అమెరికాలో ఉండట్లేదు అతను ఎక్కడ ఉంటున్నాడో తెలీదు ఇలాగా విదేశాల్లో ఉండి పోలీసులకి సిబిఐకి దొరకకుండా తిరిగే వాళ్ళతో వేరే రాష్ట్రాల్లో ఉండి మాట్లాడే వాళ్ళతో మనం ఏం డిబేట్లు పెడతాం ఏం మాట్లాడుకుంటాం చెప్పండి సార్ ఏదైనా ఒక ప్రజా సమస్య మీద మనం ఏదైనా చర్చిస్తే అది చూసేటువంటి ప్రేక్షకులకు కూడా ఉపయోగం ఉంటుంది ఏదైనా ఒక సొల్యూషన్ మనం చెప్పగలం ఏదైనా ఒక కార్యక్రమం చేయగలం ఈ ఆలయం మాట్లాడే మాటలు వాళ్ళు ఏదో మనసులో పెట్టుకొని వాళ్ళేదో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం నేను పవన్ కళ్యాణ్ మీద పోటీ చేయమంటే పోటీ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి అనే అమ్మాయి కూడా ఈ కామెడీ పీస్ని తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ మీద పోటీ పెట్టడానికి అంత ఇదే ఉంటే పోయినసారి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేవాడు లేదా మొన్న రాజ్యసభ సీటే ఇచ్చేవాడు ఒక ఏడుస్తున్నాడు కదా అని చెప్పేసి ఏమి ఇవ్వలేదని చెప్పి బాధపడుతున్నాడని చెప్పేసి ఒక మూడో సలహాదారుడిగా ఇచ్చాడంటేనే ఆయనకు ఉన్నటువంటి పరపతి ఎంతో తెలుసు ఆయన పైగా ఆలీకి ప్రజలతో ఉన్నటువంటి సంబంధం ఏంటి అతను తెర మీద ఒక కామెడీ యాక్టరు ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు పవన్ కళ్యాణ్ ప్రజల్లో ఉన్నాడు ప్రజల్లో అనేక అలీ గారు ఎక్కడ కూడా దాన ధర్మాలు చేసిన పరిస్థితి కానీ లేకపోతే 10 మందికి తన డబ్బుని ఇచ్చి సహాయం చేసిన పరిస్థితి లేదు కదా సార్ అసలు అది అవన్నీ అది రెండవ మాట అనుకోండి అసలు ప్రజా సమస్యల మీద అతను స్పందించింది ఎక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గత 7 సంవత్సరాల నుంచి అతను ప్రజల్లో ఉన్నాడు ప్రజల సొంత డబ్బు స్వయంగా తీసుకెళ్ళి కౌలు రైతులు కుటుంబాలకి లక్ష లక్ష రూపాయలు ఇస్తున్నాడు కదా అనేక మందికి ఆర్థిక సహాయం చేశాడు కదా సొంత డబ్బులు తీసుకుని వెళ్ళి అలాగే ప్రజా సమస్యలు అడుగుతూ ఉన్నాడు ఆయన సభలు పెడితే జనం పెద్ద ఎత్తున వస్తా ఉన్నారు ఆలీ కూడా ప్రజా జీవితంలోకి వచ్చి ఏవైనా కొన్ని సమస్యల్ని తీసుకొని ప్రజలను సమీకరించి అతను కనుక పనిచేసి ఉంటే అందరిలాగా అతనికి కూడా అర్హత ఉండేది మాట్లాడటానికి బాగుండేది ఏదో వార్తల్లో వ్యక్తిలాగా ఆ భావ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూస్తే నాకేదైనా ఎమ్మెల్సీ రాకపోదా అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకుని మాట్లాడినటువంటి మాటలు తప్పితే దీంట్లో మనం చర్చించడానికి ఏముంది సార్ ఆలీ గురించి మాట్లాడటానికి ఏముంది చెప్పండి సార్ రైట్ రైట్ రఫీ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మనతో వైసీపీ నాయకులు వేణుగోపాల్ గారు ఉన్నారు వేణుగోపాల్ గారితో మాట్లాడదాం గుడ్ ఈవినింగ్ సార్ వేణుగోపాల్ గారు గుడ్ ఈవినింగ్ బ్రహ్మనాయుడు గారు వేణుగోపాల్ గారు ప్రధానంగా రాజకీయాలు చేయటం మాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాచకాలు అరాచకాలు చేస్తుందంటూ చిట్టిబాబు గారు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఏం చెప్తారు అదేవిధంగా సినీ నటుడు ప్రస్తుత వైసీపీలో ఉన్నటువంటి వైసీపీ నాయకుడు అనుకోవచ్చు ఆయన వైసీపీ నాయకుడు అలీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి బ్రహ్మనాయుడు గారు మీకు ప్యానెల్లో ఉండే నా సహచర ప్యానలిస్టులకి అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులకి అందరికి నా నమస్కారము ఈరోజు ప్యానెల్లో ఉండే వాళ్ళు శ్రీరెడ్డి గురించి అదేవిధంగా రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడడం జరిగింది వాళ్ళకి మన వైఎస్ఆర్ పార్టీలో ఏం వాళ్ళ పార్టీలో ఒక పదవి కానీ లేదా ఒక వాళ్ళ సభ్యత్వం కానీ లేదు
వాళ్ళే మాకేం సంబంధము వాళ్ళు మాట్లాడే దానికి మాకేం సంబంధము వస్తానండి నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను వాళ్ళు చేతిలో రాయి ఇచ్చినట్టు వాళ్ళు